నిజంగా ఇంతమంది ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతా ఉంటాం. కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకునే వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తినాలే కాదు రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది. రోజున అంబేద్కర్ దినం జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు, వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నాను. ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ అన్న అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి విజ్ఞందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,163 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేశాడు. మొత్తం చాలామంది ఎస్సీ మేధావులు అందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది 4,163 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈ రోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్ ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారుల్ని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని కాదని అంబేద్కర్ గారు చేశారు, దానికి తూట్లు పడుస్తూ ఉన్నాడు జగన్. మీరు ఆలోచించుకోండి, మీ ఓట్లు మీరు వేసేటప్పుడు మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి, యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. దాని గురించి ఎవరు మాట్లాడరు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ టీడీపీ కానీ భారతీయ జనతా ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి, ఎస్సీ యువతకు కూడా నా విజ్ఞాపన, అంబేద్కర్ విదేశ విద్యా విధానం కింద 23 పథకాలు తీసేశారు. అలాగే బీసీ కుటుంబ కులాలకు సంబంధించి జగన్ 2019లో చెప్పింది, 153 కులాలను గుర్తించాం, 139 కులాల తాలూకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం, మీరు ఆలోచించాలి. దాదాపు 2,14,00,000 బీసీ పాపులేషన్ ఉన్నారు. 44 లక్షల మందికే, ముఖ్యంగా 5-6 కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1.70 కోటి మందికి ఏ పథకాలు అందలేదు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు. మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కదిలించే సంఘటన, 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ళ అక్కర్ ఏడిపిస్తూ ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా. గాయమైందంట గాయం
34% ఉన్న బీసీల రిజర్వేషన్ని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు, అది మర్చిపోకండి. పొద్దున చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు, అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో. పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అప్పుడు. సరే మనందరం ఏం చేశాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పినట్టుగా కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి. పాపం ఇది సగట్టు మధ్యతరగతి మనం చేసే తప్పు, ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందయ్యా, మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు. మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు, అప్పుడు ఏమైపోయినాయి, అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడో, నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న, ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను ఇలా టప్పును కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయించండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి, మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరకాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, ఎవరికే భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు. ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పొడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. ఈరోజు ఒక రాయితో దాడి కాదు, అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు.
అది ఒక అంగుళం అంగుళంన్నర పక్కగా జరిగి, ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కగా జరిగి కన్ను మీద తగిలింది. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తాంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూశా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో, వీడియోస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలు, ఈ తెలుగు తమ్ముళ్ళు, కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది, చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఇంకోటి చెబుతున్నాడు, ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అంట కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు, 18 అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు, 2 అడుగులు చెయ్యి ఎత్తి చెయ్యూపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు, కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు, ఇది ఆనవాయితీ. చంద్రబాబు గారికి సిగ్గులేదు, వీడు ముఖ్యమంత్రి కొనకి ఎక్కడ కరెంటు తీయలేదు, వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేశారా? పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తాంటే, ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయేమో, ఎవడొకటి బస్సు మీద ఇంకో 4 నిలబడి ఉంటారు, చేతులు ఎత్తి ఎవడికన్నా షాక్ కొడతాయని చెప్పి, ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు, ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు, పైన వెళ్ళి ఓపెన్ టాపులో తిరుగుతుంటే, ఇటువంటి దుర్మార్గపు మాటలు. ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది, ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, పనికి మాలినటువంటి వెధవలకి ఇస్తున్నారు బ్లాక్ క్యాట్, పనికి మాలినటువంటి వెధవలు 420 వాళ్ళకి ఇస్తున్నారు వై సెక్యూరిటీ అని చెప్పి, బ్లాక్ క్యాట్ అని చెప్పి. ఈ చంద్రబాబుకి ఎందుకు, ఈ రోగ్కి సావటానికి ఇంకో 2 ఏళ్లకు 4 ఏళ్లకు సిద్ధంగా ఉన్నాడు, ఈ వెధవకి ఎందుకు? ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది. దీనికి ఒక సామాన్యుడు ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు, దీని వెనకాల చాలామంది పెద్దల హస్తం ఉంది.
ఎంత దుర్మార్గం అంటే ఈ విధవ చంద్రబాబు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినందుకంటే చేసినాడి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది, పట్టుకోవాల్సింది. అధికారులంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవాడిని పట్టుకోలేదంట. అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట. అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు ఈ విధవ మాటలు, ఈ 420 మాటలు, ఈ దొంగ మాటలు. ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి, దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు. అధికారులను అంటే యాక్షన్ తీసుకుని అధికారులను అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ విధవ ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు. ఎన్నికల్లో అలిపిరిలో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న విధవ ఇతను పెట్టుకుని ఒక చేతికి ఒక ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్కి కట్టేసుకున్నాడు, తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి కట్టేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకు వచ్చి 47 సీట్లకు వచ్చాడు. చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలన పరిపాలించినటువంటి విధవకి 47 సీట్లు ఇచ్చారు. బాంబు పెట్టి 18 అడుగులు లేపి కింద పడేసినా కూడా, డ్రామాలు వేసినా కూడా, పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. చంద్రబాబు లాంటి విధవ పరిపాలన పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనో బాంబులతో పేల్పించుకుంటేనో అధికారంలోకి వస్తారా? మరి 47 సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ 420 గడికి? ఈ చంద్రబాబును చూసి 47 సీట్లు వచ్చినాక ఇటు కారులో 18 అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి గుళకరాళ్ళు పెట్టి చాకులు పెట్టి పొడిపించుకుంటారా? ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ, దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ డ్రామా కంపెనీకి. కాబట్టి ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తుల మీద, వెనకున్నటువంటి 420 చంద్రబాబు లాంటి వెధవుల మీద యాక్షన్ తీసుకోవాలి. అదేదో రాయి చేత్తో ఇసురు కొట్టింది కాదు, డెఫినెట్గా చాలా బలంగా చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరకాంతాన్ని ఆయన చంపటానికి ప్రయత్నం జరిగింది. అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి కనుక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు. అది ఒక చేత్తో ఇసిరింది కాదు, దాన్ని గురి చూసి గన్నుతోనే కొట్టారు, దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు, ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్క ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు. వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేరని చెప్పి వాళ్ళకు సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు. కాబట్టి ఈ చేయించినటువంటి 420 గాళ్ళ మీద, ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వెధవుల మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి అధికారులు. డెఫినెట్గా ఇటువంటి జరగకుండా ఖండించైనటువంటి ఆయనకు బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, ఇటువంటి పెద్దలందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని, ఆయన దాకా ఈ విషయం వెళ్ళింది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆయనకి సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను కోరుతున్నాను.